తాళ్ళపాలెం ఏలేరు కాలువలో 48 రోజుల క్రితం మృతి చెందిన డాక్టర్ శ్యామల కేసును ఛేదించడంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ జాప్యం చేస్తుందని మృతురాలి బంధువులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా తన చెల్లికి న్యాయం జరగాలంటూ విశాఖ జిల్లాలోని స్థానిక ఎంఆర్ఓకు కసింకోట పోలీసులకు వినతి పత్రాన్ని అందజేశారు. మృతురాలి భర్త మీడియాతో మాట్లాడుతూ నా భార్యను ఎవరో హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో మేము కొంతమందిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు చెప్పడం జరిగిందని కానీ పోలీసులు ఈ కేసును నీరు కార్చే విధంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. అసలు నా భార్యది హత్య ఆత్మహత్య అనే విషయంపై పోలీసులు ఎటువంటి ఆధారాలు మాకు చెప్పకపోవడం దారుణమని అన్నారు. అందుకే ఈ కేసు విషయంలో రాష్ట్రంలో ఉన్న ఉన్నతాధికారులు అందరికీ కేసు వివరాలను రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించడం జరిగిందని ఇప్పటి వరకు వారి వద్ద నుంచి ఎటువంటి సమాచారం మాకు రాకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. సపోర్ట్ గా ఉండి తనిఖీ చేయించడం జరిగిందండి. కేవలం ప్రజలకు సహాయపడాలనే ఉద్దేశంతోనే ఇంత దూరమైన ట్రైబల్ ఏరియాలో కూడా వెళ్ళి ఒక పీజీ చదివిన విద్యార్థిని ఒక మెడికల్ ఆఫీసర్గా, మెడికల్ ఆఫీసర్ అంటే సార్ ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్తో వెళ్ళే ఉద్యోగం అండి, అయినప్పటికీ కూడా తను డిప్లొమా పీజీ చేసుకుని కూడా అక్కడ జాయిన్ అవ్వడం జరిగిందండి. కరోనా విషయంలో ఈరోజు ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారండి, ఇది చేయాలి అది చేయాలని. కానీ తను నవంబర్2019లోనే ఒక ఆర్టికల్ ప్రచురించి ఏం జరిగింది, దీని మీద గల ప్రికాషన్స్ ఏంటి, ఏ రకంగా తీసుకోవాలి నివారణ చర్యలు అన్నది ఆ రోజే ఒక ఆర్టికల్ రాయడం జరిగిందండి. అంటే అంత ధైర్యవంతురాలండి తను, అంత తెలివైన వ్యక్తి అండి ఆయన. అలాంటి ఆమె ఈరోజు ట్రైబల్ ఏరియాలో కూడా కరోనా సమయంలో ఎన్నో ప్రచారాలను జరపడం జరిగిందండి. అంటే ఇంటి ఊరూరా వెళ్ళి ఎంతో